కాలుష్యం పెరుగుతున్న కారణంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మార్చి 1 నుంచి యువత హరిత పేరిట వినూత్న కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రధానంగా యువతకు మొక్కల పరిరక్షణ బాధ్యతను అప్పగించనున్నట్లు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు వైసీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గని భరత్రామ్ అన్నారు. కాలుష్య నివారణ కోసం మార్చి 1 నుంచి యువత హరితపేట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక వియల్పురంలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజమండ్రి ఎంపీ వైసీపీ పార్లమెంటరీ చీఫ్ మార్గని భరత్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ కాలుష్యం బాగా పెరుగుతున్న సిటీలలో రాజమహేంద్రవరం ఉన్న రీత్యా ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించామన్నారు. రాజమహేంద్రవరంలో ప్రధాన రహదారులను ఇప్పటికే అభివృద్ధి చేశామని ఆ రోడ్లలో మొక్కలు పెంచే బాధ్యతను ఆయా ప్రాంతాలలో ఉండే కళాశాల విద్యార్థులకు అప్పగిస్తామన్నారు. మొక్కను పెంచే విద్యార్థుల పేర్లను ఆ మొక్క వద్ద ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఒక్కో కళాశాలకు ఒక్కో రోడ్డు అప్పగిస్తామని 8 అడుగుల మొక్కలను తీసుకుంటున్నామని వాటికి జియో ట్యాగింగ్ కూడా చేస్తామని మొక్కలకు నీళ్లు పోసే బాధ్యతను నగరపాలక సంస్థ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థతో పాటు ఓఎన్జీసీ వివిధ సంస్థల సహకారం కోరుతామన్నారు. మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 2K 5K రన్ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అధ్యక్షులు కొయ్యా మోషన్ రాజు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాజమహేంద్రవరం సిటీ రూరల్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఆకుల సత్యనారాయణ, చందన నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్ రావు, నగర అధ్యక్షుడు నందపు శ్రీనివాస్, పార్లమెంటరీ జిల్లా అధికార ప్రతినిధి కానుబోయిన సాగర్, అజ్జరపు వాసు, బర్రే కొండబాబు, బీసీ సెల్ నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు, వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం గౌతమ్, మింది నాగేంద్ర, కొత్త విజయ రాజ్యలక్ష్మి, కడలి వెంకటేశ్వరరావు, సయ్యద్ హసీనా, దొంగమంగ లక్ష్మి, రేగుళ్ల బాలశ్రీధర్, నెల్లి సర్వేశ్వరరావు, ఉల్లూరి రాజు, విత్తనాల శివ తదితరులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళది కూడా మీటింగ్ జరిగినప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 8 సిటీస్ని ఈ యొక్క పొల్యూషన్ రేట్ కూడా పెరుగుతుంది అని నిన్న నిర్ధారించడం కూడా జరిగింది. అందులో రాజమహేంద్రవరం కూడా పొల్యూషన్ రేట్ కూడా గతంతో పోలిస్తే చాలా పెరిగిందని 8 సిటీస్లో కూడా ఆంధ్రప్రదేశ్లో రాజమహేంద్రవరం కూడా ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మార్చి 1వ తారీఖున రాజమండ్రిలో మీరు అందరూ కూడా చూశారు ఏ రకంగా సర్వేగంగా అభివృద్ధి, రోడ్స్ డెవలప్మెంట్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ మనకి మొత్తం అంతా కూడా రీవ్యాంప్ చేసే విధంగా ఏ రకంగా కార్యక్రమం గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా ఏ రకంగా జరుగుతుందో మీరందరూ కూడా చూశారు. ఈ యొక్క కార్యక్రమంతో భాగంగా రాజమండ్రి నగర వాసుల్ని, ముఖ్యంగా యువతని కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో వీరిని కూడా ఇన్వాల్వ్ చేయాలి, పార్టిసిపేట్ చేయించాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఒక ప్రోగ్రామ్ని, ఒక లోగో లాంచ్ చేస్తున్నాము. యువత హరిత అంటే యూత్ని అందరినీ కూడా మొక్కలు నాటే కార్యక్రమం లో భాగస్వామ్యం చేస్తూ రాజమండ్రిలో డివైడర్స్ ఏ రకంగా అయితే మనము వైడన్ చేస్తున్నామో, ప్రధానమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఏవిఎఫ్ఆర్ఓ రోడ్డు, జేఎన్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, ఇట్లాగా జైల్ రోడ్డు, అలాగే రాజమండ్రిలో ఒక 10 to 12 రోడ్స్ని, పెద్ద పెద్ద రోడ్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. కొత్త రోడ్స్ కూడా ఏ రకంగా డెవలప్ అవుతున్నాయో కూడా మనం అంతా కూడా చూసి ఉన్నాము. ఈ 1వ తారీఖున మార్చి 1వ తారీఖున ఒక కాలేజ్కి, అంటే టోటల్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్కి ఒక్కొక్క రోడ్ని డెడికేట్ చేస్తాము. డెడికేట్ చేసి ఆ కాలేజ్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఏవిఎఫ్ఆర్ఓ రోడ్డు ఉందంటే అది సుమారుగా 1.85 కిలోమీటర్స్ ఉంది రామాలయం జంక్షన్ దగ్గర నుంచి నేషనల్ హైవే దాకా. అందులో సుమారుగా ఒక 150 to 160 బాటిల్ పామ్స్ ఒక రోడ్కి ఇచ్చేటట్టు, ఫాక్స్టైల్ పామ్స్ ఒక రోడ్కి ఇచ్చేటట్టు మొక్కలు కూడా మనకి సుమారుగా 3000 నుంచి 4000 రూపాయలు ఈచ్ మొక్క కాస్టింగ్ ఉంది. దాన్ని కూడా మన సిఎస్ఆర్ యాక్టివిటీ నుంచి ఓఎన్జీసీ గేలు వీళ్ళందరూ కూడా ఫండ్ చేసేదానికి అవి కూడా మాటల్లో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కూడా ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. వాళ్ళే ఫండ్ కూడా ఇస్తున్నారు. దీన్ని ఒక టెండరింగ్ ప్రాసెస్లో ఒక కాంట్రాక్టర్కి ఆన్లైన్ టెండరింగ్ చేసి ఆ కాంట్రాక్టర్కి వచ్చే విధంగా ఈ మొక్కల్ని స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకునే విధంగా
ఈ కార్యక్రమాన్ని ప్రక్రియని ప్రారంభించబోతున్నాము. దీన్ని కూడా ప్రజలందరికీ కూడా ఇప్పుడు స్టూడెంట్స్ నాటుతున్నారు. ఈ ఒక క్యాంపెయినింగ్ కూడా నేషనల్ వైడ్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన. ఇప్పుడు రాజమండ్రిలో 100% ఒక 2 మంత్స్ వ్యవధిలోనే మొత్తం రాజమండ్రిలో మోర్ దాన్ 1000 to 1500 ట్రీస్ ని ప్లాంట్ చేస్తాం. అంటే వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి అయినప్పటికీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారికి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి నీళ్లు ఎప్పటికప్పుడు నీరు పర్యవేక్షణలోనే జరగాలి. స్టూడెంట్స్ కూడా రెండు ఇద్దరు కూడా కంబైన్డ్గానే వర్క్ చేస్తారు. మనకు అన్ని రకాలుగా కూడా ఈ ఒక క్యాంపెయినింగ్ మంచి క్యాంపెయినింగ్ అవుతుంది. ఆ రోజు ఫస్ట్ని కూడా ఒక సెలబ్రిటీని కూడా తీసుకుని వచ్చి అది కూడా అనౌన్స్ చేస్తాను. ఆ సెలబ్రిటీని తీసుకుని వచ్చి వాళ్ళతో ఆ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తాము. దీని తర్వాత మనం ఒక 5K రన్స్ కింద 2K రన్స్ కింద కూడా స్టార్ట్ చేసి ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఇప్పుడు మనం ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో అది ఒక 1 to 2% కార్యక్రమం అయితే 90 to 100% ప్రజల్లో అవేర్నెస్ రావాలి. మీరందరూ కూడా మొక్కలు నాటే కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా స్టార్ట్ చేయాలని ఒక ముఖ్య సంకల్పంతో ముందుకు వెళ్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సలహాలు